నాలుగేళ్లుగా కౌంటర్లు దాఖలు చేయనందుకు తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ పై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సీఎస్ కు 10,000 రూపాయల జరిమానా విధించడంతో పాటు తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. నీటిపారుదల ప్రాజెక్టుల కోసం 2016లో జారీ చేసిన 123 జీవోను సవాలు చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇక పిటిషన్లపై కౌంటర్లు దాఖలు చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిని నాలుగేళ్లుగా ప్రతి విచారణలో హైకోర్టు ఆదేశిస్తోంది. కౌంటర్ దాఖలు చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీఎస్ సోమేష్ కుమార్ ను గత నెలలో న్యాయస్థానం మరొకసారి ఆదేశించింది. దీనిపై ధర్మాసనం విచారణ చేపట్టింది. కౌంటర్లు దాఖలు చేయకపోవడమే కాకుండా కనీసం హాజరు మినహాయింపు కోరుతూ పిటిషన్ను సైతం దాఖలు చేయలేదంటూ న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు జరిమానాగా విధించిన 10,000ను ప్రధానమంత్రి కోవిడ్ సహాయ నిధికి చెల్లించాలని ఆదేశిస్తూ విచారణను వచ్చే ఏడాది జనవరి 24కు వాయిదా వేసింది.